జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ. అయితే రామానుజుల వారు వాళ్ళ గురువు గారు ఫస్ట్ గురువు ఎవరు? యాదవ ప్రకాశ్. ఆయన దగ్గర ఈయన శిష్యరికం చేసేటప్పుడు, నన్ను అలరా చేయకుండా వినండి, ఆ శిష్యరికం చేసేటప్పుడు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వినండి, రంగం అంటే నాట్యం చేసే స్థలం అని అర్థం. అదవుతుందా? రంగస్థలి అంటాం కదా, రంగస్థలి. శ్రీరంగంలో మనం ఎందుకు వెళ్ళాలి అంటే, మనం అందరం జీవులం కదా. ఈ జీవులందరూ కొన్ని వేల లక్షల కోట్ల జన్మలుగా ఏం చేస్తున్నారు? డ్యాన్స్ చేస్తున్నారు. ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నారు? అమ్మ కడుపులో. ఓసారి పంది, ఓసారి కుక్క, ఓసారి నక్క, ఓసారి మనిషి, రకరకాలుగా మనం అమ్మ కడుపులో డ్యాన్స్ చేస్తున్నాం. కాబట్టి అమ్మ కడుపులో మళ్ళీ పడకుండా ఉండడం కోసం ఇక్కడ వీరంగం వేయడం మానేసి శ్రీరంగం వెళ్తున్నాం. అర్థమైందా? అయితే సరే, వెనకరండి. రామానుజుల వారు అలా వాళ్ళ గురువుగారి దగ్గర, యాదవ ప్రకాష్ గారి దగ్గర సేవ చేస్తూ ఉన్నప్పుడు పాఠం అది నేర్చుకోవడం, పునశ్చరణ చేయడం అనేది కూర్చోబెట్టి చేయాలని నేను నియమం లేదు. వంట చేస్తూ, పొలంలో గడ్డి కోస్తూ, మీ నామం ఒకటే కనబడుతుంది, ఓకేనా, వంట చేస్తూ రకరకాలుగా వాళ్ళు పునశ్చరణ కార్యక్రమం చేసేవారు. అలా చేసేటప్పుడు ఇప్పుడు కూడా వేదం నేర్చుకునే వాళ్ళు కొంతమంది అలా చేస్తూనే ఉంటారు. అయితే ఈ రామానుజు వారి గురువు గారికి ఒళ్ళు నూనె పెడుతున్నారు, నలుగు పెడుతున్నారు. ఆ పెట్టేటప్పుడు ఈ పునశ్చరణ కార్యక్రమం జరుగుతుంది. ఓ శ్లోకం అది. ఆ శ్లోకం నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు. ఆ శ్లోకం అర్థం అది, భగవంతుడు ముఖం ఎలా ఉంటుంది అని చెప్పేసి కశ్యాదపి అని వస్తుంది అన్నమాట. అంటే భగవంతుడి ముఖం ఎలా ఉంటుందంటే ఆయన చెప్పడం. ఎవరు? వాళ్ళ గురువుగారు ఏం చెప్పారు అంటే, కోతి ఉంటుంది కదా, ఓకే, కోతి యొక్క పృష్ఠభాగంలో ఎర్రగా ఉంటుందని చెప్పారు. కోతి వెనక భాగం అంటే తెలుసు కదా, కోతి వెనక భాగం. భగవంతుడి ముఖాన్ని అలా పోల్చచ్చా? రామానుజుల వారు చిన్నవారైనప్పటికీ ఎంతో పెద్ద హృదయం ఉండడం వల్ల వారి మనస్సు చాలా ఖేదం చెంది కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి ఆయన వీపు మీద పడ్డాయి. ఏమిట్రా వెచ్చగా నీళ్లు పడ్డాయేమిటి, నూనె కదా పడుతున్నావు నువ్వు అని వెనక చూశారు. ఆయన దుఃఖిస్తున్నారు రామానుజులు. ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అనంత కళ్యాణ గుణాలు కలిగినటువంటి శ్రీమన్నారాయణ్ణి మీరు అలా కోతి పృష్ఠంలాగా పోల్చడం నాకు చాలా బాధ కలిగింది గురువుగారు అన్నాడు. అంటే ఆయన అన్నారు, సరే నువ్వు చెప్పారి అన్నారు. ఈగో హట్ అయిపోద్ది కదా. ఇప్పుడు దొంగను దొంగ అంటే ఊరుకోరుగా, అంతే ఆ మాదిరిగా. అతను నువ్వు చెప్పు అన్నాడు. అంటే రామానుజులు ఏం చేశారు ప్రభు? ఆయన వివరించారు కశ్యాదపి. దాని వివరణ ఎలా ఇచ్చారంటే, ఎప్పుడు నీళ్ళల్లో ఉండేది, దాని నుంచి వికసించినది. నీళ్ళల్లో ఉండేది ఏంటి అంటే కమలం. అది ఎర్రగా ఉంటుంది కదా మరి, ఎర్రతామర పూలు. భగవంతుడి ముఖం అలా ఉంటుంది అని అన్నారు. సో వాళ్ళ గురువుగారు హట్ అయ్యారు. మొత్తానికి రామానుజుల వారిని అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్ కూడా చేశారు. అయితే తర్వాత కాలంలో రామానుజుల వారికి వారు శిష్యులు అయ్యారు. ఎవరు? ఈయన పేరేంటి? యాదవ ప్రకాశులు. రామానుజుల వారికి ఆయన శిష్యులు అయ్యి యతి సముచ్చయం ఏదో పుస్తకం కూడా రాశారు. సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారు చాలా బాగా చెప్తారు. సరే, విషయం ఏంటంటే అలా రామానుజుల వారికి మొదటి గురువు ఆయన. ఇంకా ఆయన దగ్గర ఉండలేని పరిస్థితి వచ్చేసారు. మళ్ళీ ఇంకొకరి దగ్గర శిష్యరికం చేశారు. వారు ఎవరు అంటే కాంచీపూర్ణుడు. అక్కడ కూడా
కొంతే నడిచింది వాళ్ళ ఊర్లో. తర్వాత రామానుజు వారి భార్య వలన ఆ గురువుగారు దూరం అయిపోయారు. తర్వాత ఆలవందారు అంటారు, యామునాములు, యామునములు, యామునాచారు వారు శ్రీరంగంలో ఉన్నారని తెలుసుకుని రామానుజులు వారు వెళ్ళేసరికి అని శరీరం వదిలేశారు. రామానుజు వారి చాలా బాధ కలిగింది. స్వామి, నేను పరుగులు పెడుతూనే ఉన్నాను, నువ్వు నాకు దూరం చేస్తూనే ఉన్నావు, ఆచారు లేకపోతే నేను నిన్ను ఎలా అర్థం చేసుకోగలను, నేను నీ దగ్గర రానులేక అంత కోపం వచ్చి అంత బాధ వచ్చేసింది, శ్రీరంగం పోలేదు. అర్థమైందా? శ్రీరంగం వెళ్ళి కూడా దర్శనానికి వెళ్ళలేదు. అసలు రామానుజులు వస్తే ఆ తర్వాత సమయం, రామానుజులు వచ్చినప్పుడు రంగనాథ స్వామి ఎదురొచ్చి లోపలి తీసుకెళ్ళారు. ఇప్పటికీ మీరు ఇప్పుడు మనం రేపు శ్రీరంగం వెళ్తాం కదా, అక్కడ రామానుజులు వారు ఎక్కడ స్టే చేశారో అది గుడి లోపలే ఉంటుంది, మీరు చూడొచ్చు. ఓకే, అలాంటి రామానుజులు మనం రామానుజు అనకూడదు, భగవత్ రామానుజ ఆచార్యులు అని పిలవాలి. ఏమనాలి? భగవత్ రామానుజ. ఎందుకంటే అన్నమాచార్యులు చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు? గతులన్నిఖిలమైన కలియుగ మందున గతి ఈతడే మమ్ముగా చేగన గురు దైవము, గతులన్నిఖిలమైన కలియుగ మందున గతి ఈతడే. కిలం అంటే ఏమిటి? కిలము అంటే రాగి పాత్ర ఉందా, తోవాపోతే ఏమవుతుంది, కిలుం పడుతుంది, దాన్ని చిలుము అంటాం, కిలము అంటారు. గతులన్నీ కిలమైన, రోడ్లన్నీ పాడిపోయినాయి, వెళ్ళవలసిన మార్గాలు. గతి ఇతడే. ఎందుకు ఇతడు గతి అంటే, ఇతడే రామానుజులు ఇహ పర దైవము, ఇతడే రామానుజులు గణగురు ఇహ పర దైవం, ఈయనే గురువు ఈయనే దైవం అని చెప్పి. కాబట్టి ఆయన్ని జగదాచార్యులు లేదా భగవత్ రామానుజాచార్యులు అని పిలవాలి. రామ హే, అఫ్కోర్స్ మనం ప్రేమతో హే రామానుజ, హే కృపా సింధు, అది ప్రేమతో పిలవడం వేరు. అయితే ఈ రామానుజుల వారిని శ్రీరంగం తీసుకు, అప్పుడు కోపం వచ్చి మరి దర్శనానికి రాలే కదా, అందుకని రామానుజుల వారు కాంచీపురం వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు. ఎందుకంటే వారి వారిని సంరక్షించిన వాళ్ళు వరదరాజస్వామి అని చెప్పి వారి ఊరు కూడా ఇక్కడ దగ్గరే కదా. మరి ఏ ఊరు రామానుజు వారి? శ్రీ పెరుంబుదూరు. దాని పేరు ఏంటి తెలుసా? ఇంకో పేరు భూతపురి. ఏంటి భూతపురి? భూతములు అంటే మనమే, దెయ్యాలు భూతాలు కాదు, జీవుల్ని భూతములు అంటారు. అర్థమైందా? సరే, విషయం ఏంటంటే అలా రామానుజులు ఇక్కడే ఉండిపోయి సేవ చేసుకుంటున్నారు. ఎవరికి? వరదరాజస్వామి. అలా సేవ